శివయ్య, ఎందుకు నా బ్యాగ్ దొంగతనం చేయాలనుకుంటున్నారు? నాకు భయంగా ఉంది, అందుకే నిన్ను పిల్లో కింద పెట్టుకున్నాను. ఆ సంగతి ఏంటో చూడయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎంతో కాలానికి కానీ ఇలాంటి ముహూర్తం రాదు. మళ్ళీ ఇలాంటి గడియలు రావాలంటే ఎంతో కాలం వేచి ఉండాలి. వాడు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ ఆత్మలింగం నా వశమై ఉండేది. ఇంకా ఈ దారి లేదు, వేరే దారి ఏదైనా ఉందేమో చూడాలి. రాజమత్తయ్య, శృతి, వదినా, కోడలా, వచ్చారా? మీరింకా నాతో మాట్లాడరేమోని అనుకుని బాధపడుతున్నా. మేము బాధపడే వదినా, మనం కాక వదినకి ఇంకెవరున్నారు, అందుకే ఇలా వచ్చుండాం. ఆ టైంలో అలా అనిపించింది అత్తయ్య, మానవ ప్రయత్నంగా మీరు చేశారు. అలా మొత్తం ఫ్లాప్ అవుతుందని మీరు కలగనరు కదా? అవునమ్మా, సక్సెస్ అవుద్దనుకున్న ఆ ఆశీర్వాద ఫంక్షను అట్రఫ్లాప్ అయ్యింది. కానీ మళ్ళీ ఏదో ఒకటి చేసి ఆ అపర్ణను వదిలించేసుకోవాలి శృతి. అప్పుడు గాని అశ్విన్కి రేష్మినిచ్చి చేయలేను. ఏం చేయాలన్నది కూర్చొని మాట్లాడదామనే వచ్చామత్తయ్యా. అవునదినా, అశ్విన్ అపర్ణ ఇంట్లో లేరుగా. ఓ రెండు రోజులు ఉండమని ఆపాను, ఇప్పుడైతే లేదులే వదిన, ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఓకే. హలో సార్, ఫైల్ ఇంట్లో మర్చిపోయాను సార్, ఇంటికి వచ్చాను, తీసుకొచ్చేస్తాను సార్. యా అత్తయ్య, మనం వేసే ప్లాన్ ఎలా ఉండాలంటే ఒకే దెబ్బతో అపర్ణ పోవాలి, రేష్మితో అశ్విన్ పెళ్ళైపోవాలి. అదే అదే కావాలి. అలాంటి ప్లాను ఏముందంటారు? బుర్రకి పదును పెడితే రాకుండా పోతుందా అత్తయ్యా? వస్తుంది. వీడు చూడండి, ఇప్పుడు వీడు ముందు కనుక నటించకపోతే నేనేదో చేస్తున్నాననుకుంటాడు, జీవితంలో నా మొహం చూడ్డు. ఏం ఆలోచించుకోండి అత్తయ్యా, ఆ అపర్ణ పీడ పోయేలా నేను చేస్తాను కదా. వీళ్ళతో కలిసి అంతా చేస్తున్నావా అమ్మా? శృతి, నాకు అలాంటి చెడు ఉద్దేశం లేదు. అపర్ణని నాకు పట్టిన పేడలా నేనేం భావించట్లేదు. అదేంటుదినా, ఏమైంది? ఇట్టా మాట్లాడుతూ ఉండవు. ఎలా మాట్లాడమేంటి, అలా మాట్లాడమేంటి? అపర్ణకు మగబిడ్డ పుట్టడేమో, నా కొడుక్కి ప్రాణగండం తప్పదేమోనన్న భయంతో ఎవరు పుడతారో తెలుసుకోవాలని అనుకున్నానే కాని, నా కోడలు నాకు పట్టిన పీడని, దరిద్రమని నేనెప్పుడు అనుకోలేదు. అత్తయ్య, మీరేనా ఇదంతా అంటుంది? అవును, ఒకరికి చెడు చేయాలన్న దురుద్దేశాలు ఎక్కడైనా వదిలేయండి శృతి. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నా కోడలిని సాటి మనిషిగానైనా చూసి తనని ఇబ్బంది పెట్టాలనుకోవడం మానేయండి. నాకేం అర్థం కావట్లేదు అత్తయ్యా. తెలుగులోనే కదా చెప్తున్నాను. వదినా, మీ బాబుతో రేష్మి పెళ్లి చేయాలని మీరన్నదేంది మరి? సడన్ గా మారిపోయినట్టు ఇలా మాట్లాడుతున్నారేంది? మారిపోయాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నా కొడుకు కోరుకుంటున్నది అపర్ణని, నా కోడలు తనే, అదే ధర్మం. మరి మీ అబ్బాయిని నాకిచ్చి చెయ్యాలనుకున్నది? చూడమ్మా, అప్పుడంటే అపర్ణకు పిల్లలు పుట్టరేమోనన్న భయంతో నీకిచ్చి చేద్దాం అనుకున్నాను, నిజమే. కానీ ఇప్పుడు నా కోడలు ప్రెగ్నెంట్ కదా, తనకి పిల్లలు పుడతారని మీకు తెలుసు కదా. ఇంకా నిన్ను నా కోడలుగా చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు?
మీరు అలా అనుకోవటం కూడా తప్పే కదా. ఆ తప్పు నేను చేస్తానని మీరనుకోవడం ఇంకా తప్పు. మీరు చాలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారత్తయ్యా. పత్తలేమైంది మీకు? జ్ఞానోదయం అనుకోండి. నన్ను మీలా మార్చాలని ప్రయత్నించకండి. ఇంకెప్పుడు అపర్ణని అది చేయాలి ఇది చేయాలనే మాటలు నా దగ్గర మాట్లాడకండి. నా దగ్గర కూడా రాకండి. మా బతుకేదో మేం బతుకుతాం, మీ బతుకేదో మీరు బతకండి. నా కోడలి జోలికి మాత్రం రాకండి. వెళ్ళండి. అత్తయ్య అత్తయ్య, అశ్విన్. నోర్మై నోర్మై నోర్మై. ఇంతకాలం మా అమ్మని రెచ్చగొట్టి మా అమ్మ చేత అపర్ణని ఇబ్బంది పెట్టేలా చేస్తుంది మీరా. మారిన వాళ్ళని కూడా మీలా మార్చాలని చూస్తున్నారే. మీ అంత సాడిస్ట్ ఇంకెవ్వరూ ఉండరు. బాబు మీరు మాట్లాడొద్దు. మిమ్మల్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. వామ్మో, వీడు రావడం చూడకుండా వాగుంటే నా పీక పిసుకుండేవాడేమో. తప్పించుకున్నా. మీ మొహాలు చూడడమే పాపం. పడే. ఇంకొక్కసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ మనసుని చెడగొట్టాలని చూశారో, ముగ్గురిని నామరూపాలు లేకుండా చేస్తా. నాలో మంచిని మాత్రమే చూశారు, ఇంకొక గుణాన్ని చూడాలనుకోకండి. అర్థమైందా? గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. రాజ్యం సడన్ గా ప్లేట్ ఎందుకు తిప్పింది? టక్కున అలా ఎలా మారిపోయింది? నాకు మాత్రం ఏమైనా అర్థం అవుతుందా? మనకి ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీస్ దొరికి చేస్తారు కర్మ. ఇప్పుడు ఏం చెయ్యాలంటారు? ఎవరికి తెలుసు. పదండి వెళ్దాం. అశ్విన్. అమ్మా. ఎప్పుడొచ్చానన్నా? ఇప్పుడే అమ్మా. ఫైల్ మర్చిపోయాను. నువ్వు మా మంచి అమ్మవి. వస్తాను. అమ్మయ్యా, మెచ్చుకునే వెళ్ళాడు చాలు. దీంతో చాలా కథ నడిపించవచ్చు. నమస్కారం స్వామి. శుభమస్తు. యజ్ఞం చేశారా నాయన? మీరు చెప్పినట్టుగానే చేశాను స్వామి. కానీ ఆత్మలింగం జాడ ఇంతవరకు తెలియలేదు. చెప్పే కదా నాయన, మెల్లమెల్లగా ఆటంకాలు తొలగి దొరుకుతుంది. మీరు ఆయన మీద నమ్మకాన్ని వదులుకోకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రత్యక్షమై మీ సమస్యకు దారి చూపించవచ్చు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. వెలుస్తాం స్వామీజీ. శుభం భూయాత్. పదక్షర. శివాజ్ఞ లేనిదే చీమలి నా కుట్టదు అంటారు. ఇది నా నోట పలికించింది కూడా నీవే కదా శివయ్య. నువ్వు కూడా జగన్నాటక సూత్రధారివే. ఓం నమః శివాయ. మేడం, మనకింకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో ఆత్మలింగం తీసుకెళ్లి ప్రతిష్ఠించకపోతే మీరు వెలిగించిన జ్యోతి ఆరిపోతుంది. లేదండి, అలా జరగదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆత్మలింగం మేం వెతికి పట్టుకుంటాం.
ప్రాసెస్లో భాగంగానే మొన్న యజ్ఞం కూడా మేం చేశాం. తర్వాత ఏం చేయాలన్న దాని గురించి కూడా ఆ స్వామీజీ గారిని వెళ్ళి కలిశాం. జ్యోతి కొండెక్కక ముందే ఆత్మలింగం దొరుకుతుందని, దొరికేలా ఆ శివయ్య చేస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది. అదే మేడం మేము కోరుకునేది. వస్తాను మేడం. అమ్మా అక్షర, ఆత్మలింగం దొరకటానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది. అది గనక ప్రతిష్ఠించకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ఊరి ప్రజల దగ్గర అరవిందే ఇచ్చిన మాట పోతుంది. మీరనుకున్నది సాధించాలమ్మా. ఆత్మలింగం ఎలాగైనా దొరకాలి, ఈలోపే దొరకాలని నేను మౌనవ్రతం చేద్దామనుకుంటున్నాను. అమ్మా అదేం వద్దమ్మా, ఎక్కడున్నా మేం కనిపెడతాం. అవునత్తయ్య గారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక దారి కనిపిస్తుంది. నా మౌనవ్రతంకి కూడా ఆ శివయ్యే ఏదో ఒక దారి చూపిస్తాడన్నదే నా ఆశమ్మా. పర్వాలేదు, నేను మౌనవ్రతం చేస్తాను. రేపు నా మౌనవ్రతాన్ని మొదలు పెడతాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య, ఆత్మలింగం కోసం అమ్మ అరవిందన్న బుజ్జమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎక్కడుందో మా వాళ్ళకి చెప్పి కొంచెం హెల్ప్ చేయి శివయ్య, ప్లీజ్. నువ్వు హెల్ప్ చేయాలి. బుజ్జమ్మ మౌన వ్రతం కూడా చేస్తుంది, నువ్వు హెల్ప్ చేయాలి. ఏంటి శివయ్య, మాకి కష్టాలు, ధర్మం కోసం పోరాడే మాకే ఇన్ని ఇబ్బందుల. ఆత్మలింగం కోసం మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మా సంకల్పాన్ని గ్రహించి ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు శివయ్య. మీకోసం మౌనవ్రతం కూడా చేస్తున్నాను, మమ్మల్ని కనికరించండి. కనికరించండి అన్నావుగా వచ్చా. మౌన వ్రతంలో ఉన్నావు, మాట్లాడరాదు. మీ సంకల్పం నెరవేరలేని నా ఆత్మలింగం నీకు కనిపించాక నీ వ్రతం వీడాలి. అవునా? అప్పటి వరకు నీ మౌన వ్రతం కొనసాగుతూనే ఉండాలి. మాకోసం వచ్చారా స్వామి, నా జన్మ ధన్యమైంది తండ్రి. భక్తురాలి సంతోషమేగా, దైవానికి కావాలి. నేను వచ్చింది కూడా ఆత్మలింగం జాడ చెప్పడానికి. ఎచ్చటనో లేదు లేదు దాత, మీ గుణమున దేవుడే ఉన్నది. అవును ఉజ్జమ్మ, మీ ఇంటిలోనే ఆ ఆత్మలింగం కనిపించే వరకు మాట్లాడుతాడు, వ్రతభంగం కలుగుతుంది. కనికరించారు శివయ్యే, ప్రత్యక్షమయ్యి అనుగ్రహించారు. ఆత్మలింగం ఇంట్లోనే ఉందా? నేను ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాను.
అక్షరా, చూడండి గదంతా ఎలా ఉందో, దొంగలు పడినట్టున్నారండి. అవునక్షరా, అలానే ఉంది. నగలు డబ్బులు అలాగే ఉన్నాయి అక్షరా. చూస్తుంటే దొంగలు చేసిన దానిలాగే ఉంది, కానీ నగలు డబ్బులు తీసుకెళ్లలేదంటే ఇంకా దేనికోసం వచ్చుంటారు? ఆ రోజు చిన్ని కోసం వచ్చాడు కదా, వాడి పని అయి ఉంటుందా? చిన్ని, మీకేం కాలేదు కదా? చెప్పమ్మా, ఇల్లంతా ఇలా ఉంది, దొంగలు పడ్డారా? నువ్వు వాళ్ళని ఆపాలని ఏమైనా ప్రయత్నించావా? నిన్ను ఏమైనా భయపెట్టారా? చెప్పమ్మా. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎవరు చేశారు? ఏంటమ్మా? ఏంటమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగింది? వాళ్ళొచ్చి ఆత్మలింగం ఎక్కడుందో చెప్తారు, రాలేదు అంటున్నావా అమ్మా? అంత కష్టపడినా ఫలితం కనపడలేదని మీ కోపం వచ్చి ఇదంతా చేశారా? వెళ్ళకి అర్థం కావటం లేదు, ఇంకెలా చెప్పాలి? నేను మాట్లాడితేనే అర్థమవుతుంది.